సిద్దిపేట దొరల పాలనకు అంతం అందించడం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ ఇయ్యలేనటువంటి పరిపాలనను ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ అందివ్వబోతుంది. ప్రజలు కూడా అదే ఆకాంక్షిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. మా తరఫున మమ్మల్ని గెలిపించేటోళ్ళు ఎవరైనా చూస్తా ఉన్నారు కాబట్టి ప్రజలను గెలిపించేటందుకు మేమందరం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ పక్షాన ముందుకొచ్చినాం. 33 సంవత్సరాల నుంచి దగాపడుతున్నటువంటి సంబంధ వర్గాలు, అనేక మంది పేద వర్గాలు, బడుగు వర్గాలు అందరూ కూడా ఇవాళ వాళ్ళని గెలిపించటోళ్ళు ఎవరైనా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండేటువంటి కొట్లాడేటువంటి సందర్భాన్ని ఈ రోజుకు నాంది పలికింది. కాబట్టి రానున్న రోజులలో మొత్తం సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండి గెలిపిస్తామని అలా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హరీష్ రావు పనులు చూస్తూ ఉంటే ఎట్లున్నాయంటే ఊర్లలోకి పోయి ముఖం చూపించలేక ఊర్లలోకి పోయి ఓట్లు అడగలేనటువంటి పరిస్థితులలో, ఎందుకంటే ఊర్లలోకి పోతే ప్రజలు తిరగబడేటట్టున్నారు, చెప్పుదెబ్బల పాలైతట్టున్నది మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ అనేసి మొత్తం సిద్దిపేటకే అందరిని పిలిపించుకుంటా ఉన్నాడు. కులాల వారిగా మొత్తం కుల సమీకరణాల ద్వారా ఇవాళ సిద్దిపేటలకు తీసుకుని ఆశీర్వాద సభలు అంటుండు. నేను ఒకటే అడుగుతున్నా హరీష్ రావును, ఇవాళ ఎన్నికనల్లా మొత్తం ఊర్లలోకి పోయి మంచి చేసిన మంచి పనులు చెడ్డ పనులు అని చెప్పుకొని ఓట్లు అడుగుతారు. నువ్వేమో మొత్తం కూడా దొర అనేటువంటి అహంకారంతో నీ దొరబుద్ధితో ఇలా అందరిని ఒక దగ్గరకు పిలిపించుకొని ఇలా ఓట్లు అడిగేటువంటి కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టినావు. ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్య విలువ.